మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్లాపూర్లో ఇటీవల ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ఓ కేసు విచారణలో భాగంగా తలోజా జైలు నుంచి బద్లాపూర్కు తీసుకొస్తున్న సమయంలో పోలీసులపై నిందితుడు తిరగబడ్డాడు. ఓ పోలీసు అధికారి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే తీవ్రంగా గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. బద్లాపూర్ పాఠశాలలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో నిందితుడు అక్షయ్ సింధేపై అతని మొదటి భార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తలోజా జైలుకు వెళ్లి అక్కడి నుంచి నిందితుడిని కారులో తీసుకుని బద్లాపూర్కు బయలుదేరారు. ముమ్రా బైపాస్ చేరుకున్న సమయంలో కారులో ఉన్న పోలీసు అధికారి తుపాకీని లాక్కున్న అక్షయ్ వారిపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అప్రమత్తమైన మరో పోలీసు అధికారి నిందితుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అక్షయ్తో పాటు పోలీసులు గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన నిందితుడిని ఆసుపత్రులకు తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.